బహుజన యువసేన పార్టీ వాళ్ళు ఒక మాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ప్రకారము వాటిని ఎంక్వైరీ చేయడానికని మా టీంతో వచ్చాము అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి. అందులో 4 హాస్పిటల్స్ను మెన్షన్ చేశారు. ఇప్పటికీ 3 హాస్పిటల్స్ను మేము ఎంక్వైరీ చేశాము. ఆద్య హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్లో వచ్చేసి ధరల పట్టిక అనేది లేదు. ఆ ధరల పట్టికను సవరించుకోమని వాళ్ళకు కొన్ని సవరణలు అవన్నీ చేశాము. అలాగే రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే అక్కడ అసలు హాస్పిటల్కి రిజిస్ట్రేషనే లేదు. అందువల్ల ఆ హాస్పిటల్ను మరి డిఎంహెచ్ఓ గారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అది వారి యొక్క సమక్షంలో పెట్టి మరి ఇంకొక హాస్పిటల్ కూడా ఉంది ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ అని. ఈ హాస్పిటల్ కూడా రిజిస్ట్రేషన్ లేదు. ఇవి అనఫిషియల్గా నడుస్తున్నాయి. గత 1.5 సంవత్సరం నుంచి కూడా ఈ హాస్పిటల్స్ అనేటివి నడుస్తున్నాయి. మరి ఇవి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మరి తగు చర్యలు పై అధికారులు తీసుకున్న దాన్ని బట్టి మేము చేస్తాం. థ్యాంక్ యూ. పి దేవశ్రోమ్ అని డెమో అన్నమయ్య డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ పైన మేము తనిఖీ మాది ప్రతి నెల నెల ఉంటుందండి. వీటి విషయాలపైన ప్రతి 2 నెలలకు ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి. ఈ తనిఖీలు చేసినప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా, ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ వెళ్ళి తనిఖీలు చేసినప్పుడు కొన్ని వాళ్ళు లోపాలు రాసుకొని వస్తారు. ఆ లోపాలను వాళ్ళకు చాలా వరకు చెప్పి సవరింపజేస్తాము. మిగతా కొన్ని విషయాలు సవరించుకోకుండా ఉంటే కూడా అవి కలెక్టర్ తీసుకెళ్ళి మేము వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి 2 నెలలకు ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. అలాగే డివిజన్లో కూడా అన్నమయ్య ఇదేంటి మదనపల్లి డివిజన్లో కూడా మేము మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తుంటాం. మరి 2 మంత్స్ కు ఒకసారి తనిఖీ చేసినప్పుడు మేడం, ఇవి 1 సంవత్సరం నుండి రన్ అవుతున్నారు అన్నారు కదా, మరి 2 మంత్స్ కు ఒకసారి మీరు ఖచ్చితంగా తనిఖీ నిర్వహిస్తారు? 2 మంత్స్ కు ఒకసారి స్కానింగ్స్ మాత్రమే చేస్తాము. హాస్పిటల్స్ అనేటివి ఇది అన్రిజిస్టర్డ్ కాబట్టి మాకు హాస్పిటల్ ఇది ఉందని కూడా తెలియదు. మీరు చెప్పడం వల్లనే మాకు తెలుసు. ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి మేడం. మీరు ఇంకో స్టెప్ కూడా, సెకండ్ స్టెప్ లో వచ్చి ఎస్పీ గారు గానీ రెవెన్యూ గారు గానీ అందరూ వస్తాము. ఖచ్చితంగా క్లోజ్ చేయించాం.